విద్యార్థుల సమస్యల పట్టని వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ సమితి నాయకులు మాట్లాడుతూ గత నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలలు, కళాశాలల్లో పోస్టులను భర్తీ చేయలేకపోవడం, ఇలా అన్నింటిలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. మాయమాటల మేనమామ జగన్ అంటూ వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పలు డిమాండ్లతో జూలై 25న విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ అమ్రుల్లా, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్, ఏఐఎస్పీ రాష్ట్ర నాయకులు వివి చైతన్య, ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు శివం, ఏఐఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాకేష్, ఆకాష్, లీలాస్, అక్షయ్, టీఎన్ఎస్ఎఫ్ నేతలు షేక్ వసీం, మహేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తా ఉంది. ఏదైతే అధికారంలోకి రాకముందు, గద్దె దక్కకముందు విద్యార్థుల సంక్షేమం మేము కని విని ఎరని రీతిలో చేస్తాం, మేనమామనవుతామని చెప్పేసి కల్లిపొల్లి మాటలు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పెట్టించారు. ఏదైతే సంక్షేమ హాస్టల్ సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రతి ఏడాది పెరిగే ధరలకు అనుగుణంగా ప్రతి ఏడాది మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వం ఒక జియో నెంబర్ 82 తెచ్చి ప్రతి సంవత్సరం మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచుకుంటూ పోతా ఉంది. ఏదైతే విద్యార్థుల సంక్షేమం మేనమామ అని చెప్పేసి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ జియోని రద్దు చేసి గడిచిన నాలుగేళ్లుగా ఒక రూపాయి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన పాపాన ఈరోజు పోయిన పరిస్థితి ఈరోజు లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే హాస్టల్ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు వచ్చేస్తున్నాయి. కొన్ని అయితే అద్దె భవనాల్లో నడిపే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంక్షేమ హాస్టల్ చదివే విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పీజీ విద్యార్థులు ఎవరైతే ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఇటువంటి పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు గత ప్రభుత్వాలు, రోసే ప్రభుత్వం కావచ్చు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు గారి ప్రభుత్వం కావచ్చు, ప్రతి ఒక్క ప్రభుత్వంలో పీజీ రియంబర్స్మెంట్స్ విడుదలయ్యాయి. ఏదైతే ఫీజు పోరు పేరిట ఆందోళనలు, ధర్నాలు, గలబాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో పీజీ విద్యార్థులకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది విద్యార్థులకు పీజీ ఫీజీ రియంబర్స్మెంట్స్ నిలిపేసి అడ్డుకునే పరిస్థితిలో మనం చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. వీటన్నిటి కూడా సమస్యలు మొత్తం కూడా పరిష్కరించాలని చెప్పేసి టీఎన్ఎస్కు మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఐక్య కార్యాచరణ సమితిగా మిగతా విద్యార్థి సంఘాలతో కూడా కలుపుకొని ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి, ఈ వైసీపీ ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యలు పట్టినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పేసి, ఆ కనువిప్పు కలిగించేలా మీరు చూడాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ద్వారా మేము అభ్యర్థించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.